ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు? అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట. నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు. ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను. బాగున్నానా? ఓ, ఓ యాంగిల్లో జై ప్రదలాగా ఇంకో యాంగిల్లో జై సుధలాగా. అబ్బా, ఆ సూటు బూటు బ్యాక్ ఏ పర్సనాలిటీలే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ. వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రాణించారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొనున్నాడు. ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు. అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇట్లండి కూర్చో. ఏంటక్క, మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న. నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్ అన్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య, నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్న అడిగి ఉండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుతున్నావాను. అసలు మన కథే వేరు. ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే? వచ్చిన వాళ్ళ కాఫీ టిఫిన్ ఇవ్వకుండా నువ్వే తీసుకెళ్ళి పో. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసేతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళంటే వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది. ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా. వెళ్ళిచ్చిరండి. సరే ఇప్పుడు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టావు. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది. దట్టిస్తా అంటలేదు, తోలుపోకు చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు వీడొక అంట వధవ, వీడొక వంట వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా, ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఏదో కుడితే అవుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డేగిషా తెలుసు నువ్వు.